ఒక రిక్వెస్ట్ ఏంటంటే, మీరు మరియు శ్రీధర్ బాబు గారికి, మంత్రివర్యులు, ఆ స్నేహితుడికి రిక్వెస్ట్ ఏం చేస్తున్నానంటే, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కూడా ఎమ్మెల్యేలకు ఏదైతే ప్రాధాన్యత ఇస్తున్నారో అది ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఎమ్మెల్యేలకు ఆ ప్రాధాన్యత కంటిన్యూ అవుతుంది. కానీ ఈరోజు గత 2 నెలలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏవైతే ఆఫీసర్స్ రివ్యూ మీటింగ్ పెడుతున్నారో ఆ రివ్యూ మీటింగ్లో 10 కోట్ల రూపాయలు ఎమ్మెల్యేలకు SDF ఫండ్ కింద ఇచ్చినారు. దాంట్లో ఆఫీసర్స్ కాంగ్రెస్ కార్యకర్తలతోటి రివ్యూ మీటింగ్ పెడుతున్నారు. ఎమ్మెల్యేలను పిలవడం లేదు, చట్టపరంగా మీరు ఓట్లేస్తేనే గెలవలేదు, మాకు కూడా ప్రజలు ఓట్లేస్తేనే గెలిచినాం అధ్యక్ష, మమ్మల్ని పిలవకుండా రివ్యూలు చేసి స్పెషల్ డెవలప్మెంట్ ఫండు కాంగ్రెస్ కార్యకర్తలు చెప్తే వస్తున్నది అధ్యక్ష. నా దగ్గర కాంగ్రెస్ అభ్యర్థికి డిపాజిట్ కూడా రాలేదు అధ్యక్ష. మేము ప్రజలతో ఎన్నుకున్నాం అధ్యక్ష, ప్రజలతో ఎన్నుకున్నాము, మాకు చట్టపరంగా మమ్మల్ని అందరినీ పిలిచి మా కాన్స్టిట్యూన్సీలో ఏవైతే పనులు జరుగుతున్నాయో అవిట్లలో మమ్మలను ఇన్వాల్వ్ చేయాలని మీ ద్వారా శ్రీధర్ బాబుకు రిక్వెస్ట్ చేస్తున్నా. ఇది రిక్వెస్ట్ అధ్యక్ష. రెండోది ప్రశ్న అధ్యక్ష, ఎన్నో సంవత్సరాల నుంచి GHMCలో ఏ రోజు కూడా ఇటువంటి దారుణమైన ఆర్థిక పరిస్థితి లేదు అధ్యక్ష. ఈరోజు జీతాలు ఇవ్వలేని పరిస్థితి GHMCలో ఉంది అధ్యక్ష. ఒక్కొక్క టెండరు, ఇగో శ్రీధర్ బాబు గారు మీ మెంబర్లను మీకు మేం మంచి చేయలేదనే కదా మీకు ఇచ్చింది అధికారం, దానికి ఎగతాళి చేస్తే మేము కూడా మత్స్య ఎగతాళి చేయొచ్చు, అది కాదు సభ్యత. మీరు ఎన్నోసార్లు, మీరు 6 ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు కూడా మేము అంతే ప్రాముఖ్యత ఇచ్చినాం, మీకు గౌరవం ఇచ్చినాం. కానీ ఈ విధంగా రన్నింగ్ కామెంట్ చేసి మాట్లాడే వాళ్ళను అడ్డుకునే పరిస్థితి ఉండొద్దు కూడా, అది మీ విచక్షణకే వదిలేస్తున్నాం. GHMCలో 1200 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి అధ్యక్ష. మరియు కాంట్రాక్టర్లు ఈరోజు ఒక్కొక్క వర్క్కు టెండర్ వేస్తే 20 సార్లు కూడా రీకాల్ చేస్తున్నారు అధ్యక్ష. 20 సార్లు రీకాల్ చేసినా కూడా కాంట్రాక్టర్లు పార్టిసిపేట్ కావడం లేదు. అటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఇప్పుడు మనం కొత్తగా బడ్జెట్ పెట్టుకున్నాము, బట్టి గారు కూడా చెప్దామనుకున్నా లేరు, మంత్రి గారికి, ముఖ్యమంత్రి గారు అదే శాఖలో ఉన్నారు. కాబట్టి నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, మంత్రులకు కనీసం 1000 కోట్ల రూపాయలు GHMCకి ఇచ్చి ఆదుకుంటే భవిష్యత్తులో మన హైదరాబాద్ మంచిగా డెవలప్ అవుతుందని కోరుకుంటున్నాను.